బయటకు వచ్చాం నిజంగా చాలా చాలా బాగుంది గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కంటెంట్ లో అద్భుతమైన కంటెంట్ తీసుకున్నారు సృష్టి అనేటువంటిది మానవులందర్నీ ఒకలాగానే దేవుడు సృష్టించినప్పటికీ మధ్యలో కొన్ని విభేదాలు మధ్యలో ఒక మగ ఆడ మధ్యలో ఒక మధ్యమ జాతిని అంటూ సృష్టించాడు అయితే ఆ మధ్యమ జాతి పట్ల ఒక వివక్షతో ప్రవర్తించే వాళ్ళు అది దైవ నిర్ణయం తప్ప దైవదత్తం తప్ప ఎవరు కూడా దానికి కారకులు కారు అలాంటి మధ్యమ జాతి అనేటువంటి వాళ్ళని కించపరచకూడదనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ని పాస్ చేస్తూనే ఊరి బాగు కోసం ప్రయత్నించినటువంటి ఒక యువకుడి కథ ఇది ఊరి బాగు కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరిని అయినా ఎదిరించడానికి సిద్ధపడేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రక్షిత్ చేశాడు రియల్లీ ఎంత బాగా చేశాడంటే తను పలాస తర్వాత ఇంతకాలం వెయిట్ చేసి ఒక మంచి సినిమా చేయాలి అనేటువంటి లక్ష్యంతో వెయిట్ చేసినందుకు అందుకు తగినటువంటి మంచి రిజల్ట్ రాగలిగింది రియల్లీ తన ఎవేటింగ్ అనేటువంటిది ఫలించింది అలాగే ఇక్కడ మనం ముందుగా అందరికంటే ఫస్ట్గా ఏ సినిమా విషయంలోనైనా సినిమా బాగుంది అంటే ఆ క్రెడిట్ దక్కేది దర్శకుడికే బాగలేదన్న అపప్రద దక్కేది దర్శకుడికే కానీ ఈ సినిమాని సెబాస్టియన్ నిజంగా చాలా అద్భుతంగా మలిచాడు కంగ్రాచులేషన్ సెబాస్టియన్ రియల్లీ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సెబాస్టియన్ ఎందుకంటే ఏ సినిమా విజయానికైనా ప్రధాన కారకుడు మూలస్తంభం దర్శకుడే అవుతారు ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని తను ఎన్నుకున్న సబ్జెక్టుని ఎంత బాగా డ్రైవ్ చేయాలి ఎంత చక్కగా తీసుకెళ్ళగలగాలి అనేటువంటి ఆ లక్ష్యం వైపు హ్యాస్ డ్రైవ్ ఇన్ డిపెన్ ద సబ్జెక్ట్ వెరీ వెరీ వెల్ యాక్షన్ సీన్స్ కంపోజింగ్ కానీ కెమెరా వర్క్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ డైలాగ్ పార్ట్ కానీ యాక్షన్స్ కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం సెలెక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్స్ కానీ ఫస్ట్ 10-15 మినిట్స్ చూసిన తర్వాత ఏంటిదో డైవర్ట్ అవుతుంది సినిమా ఎటో పోతుంది అనేటువంటి చిన్న డైవర్షన్ తను కావాలని ఇచ్చినట్టు అనిపించింది తర్వాత ఒక సబ్జెక్ట్ ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టార్ట్ అయిన తర్వాత ఇక గూస్ బమ్ మూమెంట్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి టూ అవుట్ ద ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటప్పటికి నిజంగా సినిమా చాలా హైప్స్ తీసుకెళ్ళాడు తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా ఎవ్రీ సీన్ చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు కంగ్రాచులేషన్స్ టు సెబాస్టియన్ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నరకాసుర హీరోయిన్స్ చాలా బాగా చేశారు ఇద్దరు హీరోయిన్స్ కూడా రియల్లీ చాలా న్యాచురల్గా చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఎక్కడో కూడా అన్యాచురాలిటీ అనేటువంటిది లేదు ఒక యాక్షన్ సినిమాని లవ్ చేయాలి ఈ దీపావళికి యాక్షన్ సినిమా అందులో నరకాసుర అనే టైటిల్తో వస్తుంది నరకాసురుడికి దీపావళికి ఉన్నటువంటి సంబంధం మనకు తెలుసు అలాంటి ఒక మంచి టైటిల్తో నేటివిటీ టైటిల్తో వస్తున్న ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి దీపావళి సినిమాల్లో మంచి సక్సెస్ సినిమాగా నిలుస్తుందని చెప్పి 100% చెప్పగలను ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఆల్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నరకాసుర థ్యాంక్ యూ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని చూస్తూనే చేదరించుకుంటారు ఎవరు పనివరు మరి వాళ్ళు అడుక్కోవడం కాకుండా ఇంకేం చేస్తారనే దగ్గర సినిమా కొత్త టర్న్ తీసుకుంది ఒక కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేశారు ఈ సినిమాతో వాళ్ళకి పనివ్వాలనే ఒక సామాజిక బాధ్యతని గుర్తు చేశారు అట్ ద సేమ్ టైం ఒక రెవెంజ్ ఫార్మేట్లో వెళ్ళింది యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి అంటే
మనం కమర్షియల్ సినిమా చూసి ఏతే ఎలిమెంట్స్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుంటామో అన్ని ఎలిమెంట్స్ నరకాసురాల్లో చూడవచ్చు ఒక కొత్త థీమ్ తో కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు శత్రు నటన బాగుంది అలాగే రక్షిత్ పలాసలో యాక్షన్ చేసాడు ఇక్కడ మోర్ యాక్షన్ చేసాడు అని చెప్పవచ్చు చాలా ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ కనిపిస్తుంది నా తెలిసిది ఎటువంటి సందేహం లేకుండా పక్కా కమర్షియల్ మూవీ థాంక్యూ कष्टपड्डारु आयन सिनेमा कोसम चाला सैक्रिफाइस चेशारु सर कंग्रेचुलेशन सबास्टन गारु सूपर फिल्म इच्चारु दीपावली वारं मुंदे वस्तुंदी अंदरू थियेटर्स के नरकासुर सिनेमा चूडंडी हीरो हीरोइन चाला बागा चेशारु रक्षित अन्न पर्फॉर्मेंस अयिते वेरे लेवल उंदी मरी मुख्यंगा वीरमणि क्यारेक्टर लो संगीर्तन पर्फॉर्मेंस चाला अंटे चाला बागुंदी फर्स्ट हाफ लो एंटरटेनमेंट सेकंड हाफ लो एक्शन एपिसोड्स अन्नी चाला अंटे चाला बागा चेशारु ऐ कंग्रेचुलेट होल टीम आफ् नरकासुर थैंक यू सो इपड़े नरकासुर सिनेमा चूसा अंटे प्रेजेंट जनरेशन आड़वा मगवा मूडो जाति तेड़ चाल चूस्तू अला लेकिन अंदर सामनमे देवड़ सृष्टि सृष्टि दाँ मन एवर मार्चलेमान कॉन्सेप्ट अंड आल्सो एक्शन सीक्वेंसेस अंड रक्षित गारु एक्शन यानी पलासा मिंचिपोतुन्न पलासाने मंची विजय आयन की बट इधी कमर्शियल चूसक रक्षित गारी मंची सिनेमा पेद्द सिनेमा अंड आल्सो डायरेक्टर गारु सेबास्टियन गारु तीसुकुन्न कथ अदी एमात्रं तेडा प्रति क्यारेक्टर ఎవరికి వాళ్ళు ఆ లైన్ ఆ బోర్డర్ కి తగినట్టే చేశారు ఏ మాత్రం అటు ఇటు అయినా మొత్తం సినిమా తేడా అయిపోతుంది బట్ ఎవరికి వాళ్ళు 100% చేశారు అండ్ రక్షిత్ గారే కాకుండా సెబాస్టియన్ గారు కథ తీసుకున్న విధానం గాని దాన్ని నరేట్ చేసి తీసుకొచ్చిన విధానం గాని చాలా బాగుంది అండ్ మెయిన్ గా బీజిఎం గురించి మాట్లాడుకోవాలి స్టార్ట్ టు ఎండ్ ఆ గూస్ బంప్స్ ని ఇస్తుంది కంప్లీట్ గా బీజిఎం అయితే ఎక్కడ కూడా ఆ ఫస్ట్ ఎక్కడైతే ఫన్నీ కావాలో హిలారియస్ గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఆ ట్రావెల్ లో గెలిపోతాం మనం కంప్లీట్ గా మూమెంట్ ఆ స్క్రీన్ మీద అలా ఉండిపోతాం అన్నమాట ఎటు తిప్పినా కూడా డీవియేట్ అయితే మూవీ ఎక్కడ మిస్ అవుతామా అన్న ఫీల్ అయితే వచ్చింది కంప్లీట్ గా సో సినిమా అయితే చాలా చాలా బాగుంది దీన్ని రేటింగ్ తోటి ఇచ్చి తక్కువ చేయడం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు సో రేటింగ్ కాదు మంచి సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమాని అయితే మన ముందుకి టీం తీసుకొని వచ్చారు సో దీని లాంటి సినిమాని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సో ఖచ్చితంగా అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్ కి అండ్ ఆల్సో కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మంచి సినిమాతో మనం ముందుకు వచ్చారు కాబట్టి సో ఎంకరేజ్ దెం టీం అయితే కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు కనబడుతుంది హార్డ్ వర్క్ అంతా కూడా సో ఎవరు కూడా అంటే థియేటర్ లో ఏం చూస్తాం అన్న పాయింట్ కాదు ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా కొన్ని మనకు థియేటర్ కి మాత్రమే ఫీల్ ఇస్తాయి ఇది అలాంటి సినిమానే సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీడియా వారికి చాలా మంది మిత్రులకి షో చేశాము బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది బ్రహ్మాండమైన సినిమాతో మీ ముందుకు నవంబర్ 3 వస్తున్నాము వి ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ షో చేసిన తర్వాత కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అంటే మీరందరూ నవంబర్ 3 థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి ఇది కేవలం థియేటర్ లో చూడాల్సిన సినిమా మీ ఇంట్లో చూస్తే ఇట్లాంటి ఫీల్ రాదు తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్ లో నరకాసుర నవంబర్ 3వ తారీఖు రిలీజ్ అవుతుంది రేపే విడుదల టికెట్స్ ఆల్్రెడీ బుక్ అవుతున్నాయి అందరూ టికెట్లు కొనుక్కొని థియేటర్ కి వెళ్ళండి థాంక్యూ థాంక్యూ థాంక్స్ అ లాట్ ప్రభు గారికి ముఖ్యంగా కుమార్ గారికి మాట్లాడిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అందరికీ నమస్కారం థాంక్యూ వెరీ మచ్ అండి యాక్చువల్లీ ఇప్పుడే ఫస్ట్ టైం నేను సినిమా చూసింది నా సినిమాతో ఎలా హౌ కెన్ ఐ టెల్ అబౌట్ మై ఫిలిం నాకు చాలా నచ్చిందండి అది మన సపోర్ట్ చేయండి మన మీనే నేను అండ్ ఇంకొకటి హీరోయిన్ సంగీర్తన మనం ఇద్దరు సేమ్ విలేజ్ నుంచి అండ్ వి డిడ్ అవర్ వర్క్ హార్డ్ అండి రేపు నవంబర్ 3 థియేటర్కి వెళ్ళి మన మూవీ చూడండి ప్లీజ్ నేను మనం కేరళ నుంచి వచ్చిన అమ్మాయే మేమిద్దరు సో అతిథి దేవో భవ అనుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందుకే కొంచెం కొంచెం గ్రామర్ మిస్టేక్ ఉంది బట్ చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఐ ఆమ్ యూసింగ్ ది సిట్యుయేషన్ ఫర్ థ్యాంకింగ్ మై అవర్ క్యాప్టెన్ అవర్ సెబాస్టియన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరకాసుర టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై మామ్ అండ్ ఫాదర్ ఫర్ దిస్ సపోర్ట్ ఆల్సో థ్యాంక్ యూ This is so emotional. Andarki namaskaram. So actually this is so emotional for me, moment for me. And
like almost it's been like 4 years, almost it's 3 years we literally waiting to release this movie, and it's now it's going to be releasing tomorrow. Too much excitement is there. I don't know what I want to tell right now, and I want to thank to my one of the all in all the power packet person in our set, Sebastian Garu, for giving such an amazing opportunity. And I want to thanks to everyone, like even Rakshit, Aparna, every crew and cast members. Is thank you so much, and we need support from yours. Watch our movie in theaters on November 3rd tomorrow, and support cheyandi. Thank you so much. Movie idi chala social message anedi ee native title lo పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తారని ఒక మాట అనేది చాలా డిస్టర్బ్ చేసింది. స్క్రీన్ మీద చూస్తుంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. నాజర్ గారు కానీ చరణ్ రాజ్ గారు కానీ మా హీరో గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు జనరల్గా మనకు ఐడియా ఉంది. శివుడికి సంబంధించిన అర్ధనారీశ్వరుడు పేరు వింటమే తప్ప పురాణాల ప్రకారం నరకాసుడు రామనాసుడు మనుషుల్లోనే మూడో జాతి వాళ్ళకి మనం ఏమాత్రం ప్రాముఖ్యత ఇస్తున్నామనేది సెబాస్టియన్ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. ఒక చిన్న చిన్న సినిమాలు కంటెంట్ ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది. ఈ ఫెస్టివల్కి దీపావళికి ఇప్పుడు రామనాసుడిని కాల్చడం దసరాకి చాలా ముఖ్యము, కానీ జనాలలో ఒక అవేర్నెస్ తేవాలంటే మూడో జాతి వాళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది సోషల్ మెసేజ్ అనేది బాగా చూపించారు. బట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ కావాలి. టీం కూడా మంచి ఉత్సాహంగా ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా ప్రొడ్యూసర్స్ కూడా బాగా ప్రజెంటేషన్ చేశారు. మన మలయాళం కాన్సెప్ట్ కానీ, తమిళనాడు కాన్సెప్ట్ కానీ, కేరళ కాన్సెప్ట్ కానీ తెలుగు ప్రేక్షకులకే కాకుండా ప్రతి ఒక్క మానవుడికి కంటే ఒక ఇంటెన్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ దసరా మూవీ టీం. సినిమా ఇప్పుడే చూసాము, అసలు ఒక మంచి సబ్జెక్ట్ అండి, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అంటే మనకి నరకాసురుడు అసలు ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది మనం సినిమాలోకి వెళ్ళి ఎలా ఎలా వెళ్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే అర్ధనారీశ్వరుడు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అర్ధనారీశ్వరుడు అంటే మనకి అచ్చ తెలుగులో అర్ధనారీశ్వరుడు, మనకు కొంతమంది మనం ట్రాఫిక్లో కానీ ఒక దేవుడిగా కొలిచే హిజ్రాలు. నిజంగా హిజ్రాలు ఎవరైనా మన దగ్గర కనపడినప్పుడు ఏమైందంటే మనం 100 రూపాయలు తీసో 10 రూపాయలు చేసో చేతిలో పెట్టుతాం, కానీ 2 చేతులు పెట్టి దండం పెట్టాలనేది ఒక కాన్సెప్ట్ నిజంగా బ్రహ్మాండంగా తీశారు. అండ్ పలాస తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీతో ఒక మంచి మెసేజ్, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హీరో గారు. అండ్ విజువల్గా కానీ ఫోటోగ్రఫీ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా చూపించారు. అండ్ సినిమా అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ కామెడీ ఉంటుందండి, ఫస్ట్ హాఫ్ అయితే నవ్వులకు చేస్తారనమాట. వాళ్ళ కెమిస్ట్రీ అంటే టైమింగ్ ఆ కామెడీ టైమింగ్ అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇద్దరు హీరోయిన్స్, ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకొక అమ్మాయి అయితే నిజంగా శ్రీలీల కానీ చేసిందేమో అనుకున్నాను. అంత ఇంకొక అమ్మాయి అలా ఉంది చెప్పాలంటే ఏదో శ్రీలీల వాళ్ళ అక్కేమో అనిపించింది. సరే ఓవరాల్గా ఒక మంచి విజువల్గా కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఆర్ఆర్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లాస్ట్ దాకా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్ద థియేటర్లో కానీ అటు పలాస కానీ అటు చుట్టుపక్కల ఎవరు తీసినా కూడా ఎవరు చూసినా కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారండి, చాలా బ్రహ్మాండంగా ఉంది, అసలు న్యాచురల్గా ఉంది. అది ఫైట్ సీన్లు ఏమనివ్వండి, ఎమోషన్ సీన్లు ఏమనివ్వండి, ఏ సీన్లు అయినా సరే బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ నరకాసుర, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నిజంగా సినిమా. ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ హీరో గారికి, మరీ మరీ ఆల్ ది బెస్ట్. నరకాసుర అన్న అంటే ఓన్లీ నరకడమే ఉంటుంది అనుకొని వచ్చిన నేనైతే, సినిమా మాత్రం మామూలు లేదన్నా, ఒక మంచి మెసేజ్ అన్న. అంటే ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ బాయ్స్ అండ్ అవే కాకుండా మనకు దేవుడు అంటే ఆడవాళ్ళని ఎలా అయితే దేవుడు సృష్టించారో, మగవాళ్ళని ఎలా సృష్టించారో, హిజ్రాలను కూడా దేవుడే సృష్టించారు. సో వాళ్ళని ఎక్కడా మనం చిన్న చూపు చూడొద్దు అనే ఒక మెసేజ్ ఉంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మూవీలో మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో గారి పర్ఫార్మెన్స్ అన్న, మాస్ లుక్లో మాత్రం హీరో గారు మాత్రం ఇరగదీశారని చెప్పుకోవచ్చు.
అండ్ హీరోయిన్స్ అన్న వీరమణి అనే క్యారెక్టర్ చేసిందన్న అమ్మాయి మాత్రం ఒక నెక్స్ట్ శ్రీలీల అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో చేసిందన్న ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదు. అండ్ ఇంకో అమ్మాయి కూడా చేసింది మీనాక్షి క్యారెక్టర్, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసిందన్న. వాళ్ళ మధ్యన ఒక సీక్వెన్స్ ఉంటుందన్న, అంటే లవ్ రొమాన్స్ ఆ సీక్వెన్స్ ఉంటుంది, అది మాత్రం హైలైట్ చెప్పుకోవచ్చు. అండ్ హిజ్రాలతోటి ఒక సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుందన్న ఫైట్ సీన్, అది మాత్రం అసలు ఏదైనా పెద్ద స్టార్కి పడింటే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది. సో ఈ హీరోకి మాత్రం ఇట్లా పడినందుకు ఈ మూవీతోటి బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ అన్న లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ బీజిఎం కానీ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న, ఆర్ఆర్ కానీ అవన్నీ మామూలు ఉండదు. అండ్ లుక్ వైజ్ చూసుకుంటే హీరోది ఫస్ట్ మొత్తం ఒకలాగుండి క్లైమాక్స్లో ఒకలాగుంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ హిజ్రాగా చేసిన క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్క అంటే జీవించేశారనుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది. సో నవంబర్ 3కి వస్తుంది. సో ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో మూవీ ఇందాక చూస్తే మూవీ కూడా చాలా బాగుంది. సో నవంబర్ 3కి థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అబ్బా సినిమా చూసాను, ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిపి చూసాం. సినిమా టైటిల్ నరకాసుర, నరకాసుర టైటిల్తో పెట్టారు సినిమా. ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడారో తెలియదు, కానీ ఆ హీరోయిన్ గారిని కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, నిజంగా నేను రివ్యూ చెప్పినట్టే చాలా జెన్యున్గా ఉంటుంది. రేపు నవంబర్ 3 రిలీజ్ అవుతుంది సినిమా, చాలా జెన్యున్ చెప్తున్నాను కదా. అబ్బా ఇందులో మెసేజ్ మనిషిని మనిషిగా చూడాలా. మనం చాలామంది చాలా దిక్కలు కనిపిస్తుంటారు, ఏదో 2 రూపాయలు లేకపోతే 10 రూపాయలు ఇచ్చేస్తాం, అలా కదండి. నిజంగా చేతులతో దండం పెట్టాలా, నిజంగా మనిషిని మనిషిగా చూపించాలా. ప్రతి మనిషి చూడాలి సినిమా, ప్రతి వ్యక్తి చూడాలి సినిమా. నిజంగా చెప్తున్నాను కదండి, సినిమా రేపు నవంబర్ 3 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ ఈ మొత్తం చెప్తున్నాం కదా, మన ఢిల్లీ దాకా కూడా చూడాలి జనాలు ఈ సినిమా. ఇలాంటి సినిమా ఎప్పుడు కూడా చూడలేదు, ఏ సంక్రాంతికో లేదా శివరాత్రికో వస్తుంది ఇలాంటి సినిమాలు. కానీ చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు. అబ్బా నిజంగా లొకేషన్ లేటి, ఆ అప్ప ఆ సీన్ లేటి, ఆ హీరోయిన్ చూపించడం ఏంటి, ఆ నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. నేను నిజంగా ఇప్పుడు మన రమ్యకృష్ణ గారు అప్ప రమ్యకృష్ణ గారు ఇక్కడికి వచ్చారా అనుకున్నాను. నేను నిజంగా మామూలు లేదండి బాబు, నిజంగా సూపర్ ప్రతి షాట్ ప్రతి సీను చాలా క్లుప్తంగా మనకు చూపించారు. రేపు నవంబర్ 3 రిలీజ్ అవుతుంది, తప్పగా బుక్ బై షోలో మీరు బుక్ చేసుకోండి, చూడండి, మీ ఫ్రెండ్స్ని చూడమనండి, అలాగే మీ ఫ్యామిలీని చూడమనండి. జై నరకసురా, జై జై నరకసురా, జై నరకసురా, జై జై నరకసురా, జై నరకసురా. అండి నరకాసుర మూవీ చూస్తున్నాను. నిజంగా మహాశివరాత్రి అది దగ్గరలో ఉంది. నిజంగా శివుడే కనిపించాడండి మనకి, ఆ హీరో నిజంగా శివుడే వచ్చాడేమో భూమి మీదకి వచ్చి ఇలా శివతాండవం చేసి ఇలాగా అందరిని సంహరిస్తున్నాడేమో అనిపించిందండి. చాలా కొత్తగా ఉంది స్టోరీ చూస్తాను. ఇజ్రాయల్ గురించి ఒక స్టోరీ ఉంది ఇందులో అంతా కూడా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు చాలా బాగా అంటే వాళ్ళకు ఉన్న విలువ ఇంకా పెంచారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు చేశారు, ఇద్దరు హీరోయిన్లు కూడా ఇంకా అక్క చెల్లెళ్ళ ఎవరెవరో కూడా ఇంకా కనిపెడతానికి కూడా చాలా కొత్తగా ఉన్నారు. చాలా హైలైట్ స్టోరీ అంటారా, చాలా అంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసినా సరే ఈ సినిమాలో అంత కొత్తదనం, అంత పచ్చదనం, అంత గోదావరి సెలయేర్లు ఎప్పుడు చూడండి, ఎప్పుడు చూడండి. చూసారా సముద్రంలో మునిగొచ్చాడు, గోదావరిని కానీ వచ్చాడు, తేలిపోయాడు సముద్రంలో మునుగుతాడు. ఎప్పుడు గోదావరి అనుక పచ్చదనం పరిశోభ అబ్బా చాలా బాగుందండి. చూసేసేపు కళ్ళకి ఏదో ఎక్కడో ఉన్నామేమో. లాస్ట్ ఏంటి అక్కడ హారతలు ఇవ్వడం సినిమాలో మొత్తం, ఏదో కాశీ నిజంగా కాశీ కూడా వెళ్ళొచ్చాము అన్నంత ఫీలింగు చాలా బాగుందండి. ఎక్సలెంట్ నిజంగా. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీలు ఎంచుకుంటాం చాలా తక్కువ, ఎన్నో చూస్తూ ఉంటాం ఇలాంటివి. 99లో ఒక్కటే వస్తుంది ఇలాంటి మూవీ నరకాసురం అనేది. ఇంకా శివుడు తాండవం చేసినట్టే చాలా ఎక్సలెంట్ అండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుందండి, మంచి సినిమా అండి. ఈ 2023లో నరకాసుర ఇది ది బెస్ట్ స్టోరీ, ది బెస్ట్ సినిమా, చూడదగిన సినిమా అండి, సూపర్. అన్న చెప్తున్నా కదా నరకాసుర, నేను టైటిల్ చూసి ఏందబ్బా టైటిల్ ఇలా ఉంది నరకాసుర, మొత్తం సినిమాలు ఎలా ఉంటుందేమో అని అనుకుంటే సినిమాలో మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చిందన్న. చెప్తున్నా కదా మీరు నవంబర్ 3 థియేటర్కి వెళ్ళండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న సినిమాలో. అంటే మన హీరో పలాస హీరో అనమాట, అంటే పలాస అప్పుడెప్పుడో వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్, దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా వచ్చిందన్న నరకాసుర. ఈ సినిమా నీకు పక్కా ఇటు కొట్టిందన్న. చెప్తున్నా ఇంకా హీరోయిన్స్ అంటారు ఇద్దరు హీరోయిన్స్, నాకు వాళ్ళని చూస్తూనే ఉండాలనిపించింది అన్న. ఇంకా స్టార్టింగ్లో అయితే హ్యాపీగా అనిపించింది, కానీ మధ్యలో లాస్ట్లో కొంచెం బాధగా అయితే అనిపించింది అన్న. అంటే స్టోరీ అంటే ఒక మంచి మెసేజ్ ఉందన్న. చెప్తున్నా కదా ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలన్న. ఇంకోటి
పిల్లలైతే మీ పెద్దలతో చూడండి, పెద్దలైతే మీ పిల్లలతో చూడండి, అంతేగాని సింగిల్గా మాత్రం అయితే చూడకండి. అంటే బీజిఎం అన్న మామూలుగా లేదన్న, బీజిఎం కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సాంగ్స్ అంటారా, ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది, లాస్ట్ సాంగ్ కొంచెం అందరిని బాగా ఏడ్పించింది అన్న. శివుడు సాంగ్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఉండదన్న. చెప్తున్నా కదా, మీరు థియేటర్స్లో అయితే పక్కా 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 ఎంజాయ్ అయితే చేశారన్న. నరకాసుర సినిమా నవంబర్ 3rd చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ వేరియేషన్స్ అంటే, ఫస్ట్ హాఫ్లో అయితే చాలా సినిమా, ఐ మీన్ లైక్ అంతా లైక్ టెన్షన్. సినిమా అయితే చాలా బాగుంది, యాక్టింగ్ వచ్చేసరికి ఇంకా ఆసమ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అండ్ గూస్ బంప్స్ అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అసలు చెప్పాలంటే. సాంగ్స్ కూడా బాగుంది అండ్ రొమాన్స్ ఉంది, బట్ మూవీస్ ఫ్యామిలీ వాచ్, ఫ్యామిలీ కూడా వాచ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ ప్లే, మూవీ డైరెక్షన్స్ అంతా చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా ట్రైలర్లో అయితే యాక్షన్ ఎక్కువ ఉంది కంపేరింగ్ టు మూవీకి వచ్చేసరికి. మూవీలో సినిమా యాక్షన్ ఉంది అండ్ వైలెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాక్సిమం అంతా కవర్ చేశారు. హీరోయిన్స్ ఇద్దరు అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ వచ్చేసి ఇచ్చి పడేశారు. హీరో గారు అసలు చెప్పవలసిన లేదు, పలాస మూవీ చూసారుగా, దానికి మించి ఉంది, ఇది ఒక మాస్టర్ పీస్ అవుతుంది ఖచ్చితంగా. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు జెండర్ లైక్ విమెన్ మెన్ అండ్ థర్డ్ జెండర్ కూడా ఉంది, వాళ్ళని కూడా మనం గుర్తించాలి అని వెరీ వెరీ నైస్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. సూపర్ ఆసమ్ రేటింగ్, 5 out of 5 ఆబ్వియస్లీ. ఆయన ఇప్పుడే నరకాసురం అనే సినిమా చూశాను, సినిమా అయితే మామూలుగా లేదన్నా, ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన హీరో గారు పలాసలో చేసే కూడా యాక్టింగ్ దాన్ని మించుందన్న, అసలు వన్ మ్యాన్ షో అని చెప్పాలి రక్షిత్ గారు. అయితే సినిమాలో ఏదే కానీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, డైరెక్షన్ అయితే అసలు వేరే లెవెల్, అసలు ఇలాంటి స్టోరీ ఎలా ఎంచుకుంటే నాకు అర్థం కాలే. కానీ నాజర్ గారి యాక్టింగ్ అయితే అసలు మనము వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, హీరోయిన్స్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారన్న, వాళ్ళు కూడా అయితే అసలు మామూలు పర్ఫార్మెన్స్ లేదు, చాలా బాగా చేశారు యాక్టింగ్. అయితే సినిమా మైండ్ స్టోరీ అన్న, ఒక అందరూ ఒకటే సమానం అనేది ఒక మైండ్ స్టోరీ, ఒక మన మూడో జాతి కూడా సమానమే, ఆడ మగ మూడో జాతి కూడా సమానమే అనేసి చూపించారు సినిమాలో. సినిమా అయితే చాలా బాగుందన్న, ఇలాంటి సినిమా ఎంగేజ్ అని కోరుకుంటాను, ఎందుకంటే ఒక కొత్త స్టోరీతో వచ్చి సాంగ్స్ కానీ ఏదే కానీ చాలా బాగున్నాయి నాకు, నాకు నచ్చింది అన్న సినిమా. అయితే సాంగ్స్ అసలు దేవుని సాంగ్ ఉంది ఒకటి, లాస్ట్ సాంగ్ వచ్చేసి అసలు అయితే ఆ సాంగ్స్ అయితే అందరూ ఏడుస్తారన్న, అలాంటి సినిమా. అసలు కామెడీ ఉంది అన్న, ఒక సెకండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది ఒక 20 మినిట్స్, ఆ కామెడీకి అయితే అసలు అందరూ నవ్వినారు సీట్లలో, చాలా బాగుందన్న సినిమా. థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను, నవంబర్ 3rd రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.